హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మహేశ్వర కిచెన్ ఏం లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను బెండకాయ ఫ్రై చేశానండి. బెండకాయ ఫ్రై చపాతీలోకైనా అన్నం వండుకైనా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి, మీరు కూడా బాగా ఇష్టపడతారు. బెండకాయ పిల్లలకి తినిపించినా చాలా మంచిది. ఏ విధంగా చేస్తుందో చూపిస్తానండి. ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. అందులో కడాయి తీసుకుని అందులో 2 టేబుల్స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మనం సన్నగా తరిగిన బెండకాయలని ఫ్రై చేసేసుకోవాలండి. ఫస్ట్ బెండకాయలు అనేటివి బాగా వేగేటట్టు ఫ్రై చేసుకోవాలి. మనం మూత పెట్టకుండా ఫ్రై చేయాలండి. మూత పెట్టేస్తే ఆవిరికి జిగురు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి ఇలా మూత లేకుండా ఫ్రై చేసుకోండి. జిగురు అనేది అస్సలు రాకుండా ఉంటుంది. ఈ విధంగా బాగా కలుపుకొని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా వేగాయి కదా. ఇటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. జిగురు అనేది అస్సలు కనిపించట్లేదు చూడండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు జిగురు అనేది రాదు. మూత పెట్టేస్తే జిగురు అనేది వస్తుంది, కాబట్టి మూత లేకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటన్నిటి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక అన్నీ తీసేసాక అదే ప్యాన్లో మరొక టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక మనం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో మనం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలని ఇందులో వేసేసి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఇందులో 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. జిగురు అనేది అస్సలు కనిపించట్లేదండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలా చేస్తే జిగురు అనేది రాకుండా ఉంటుంది. బెండకాయ ఫ్రై అయినా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరోసారి కలుపుకుంటే అంతే అండి, బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా నేను చేసిన విధానంలో బెండకాయ ఫ్రై నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేస్తే నాకు ఎంతో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు